హాయ్ అండి, ఏంటో అండి, ఈ మధ్యన నాకైతే పిల్లలకి ప్యాంట్స్ కుట్టాలి, షర్ట్స్ కుట్టాలి అని ఒకటే ఆలోచన అనమాట. ఆ ఆలోచనతోని ఉన్న కస్టమర్కి బ్లౌజులన్నీ పక్కన పెట్టేసి ఇలా షర్ట్స్ ప్యాంట్స్ కుట్టాలని హడావిడి చేస్తున్నాను నేనైతే. ఎందుకో తెలియట్లేదు, ఒక్కొక్కసారి నాకు అలా అనిపించేస్తుందండి. ఇంకా అనుకున్న వెంటనే అది కంప్లీట్ చేయాలి అనుకుంటాను నేనైతే. అంటే ఎక్కువ రోజులు సాగదీను అనమాట, ఏదైనా చెయ్యాలి అంటే వెంటనే చేసేస్తాను. అండ్ ఇప్పుడు కూడా అంతే. ఇది నేను షర్ట్ క్లాతే మీకు మొన్న చూపించాను కదా, షార్ట్ కుట్టాను అని చెప్పేసి, ఆ షార్ట్కు ఇంకొకటి అనమాట. అయితే మీకు మెజర్మెంట్స్తో చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను. అండ్ ఈ లెంత్ వచ్చేసి 19 ఇంచెస్ పెట్టాను షార్ట్ లెంత్. ఇక్కడేమో కిస్తా వచ్చేసి 10.5 పెట్టాను పైనుండి. అండ్ ఇక్కడేమో ఒక 3.5 దగ్గరకు ఒక మార్క్ చేశాను. 3.5 దగ్గరకు ఒక మార్క్ చేసేసి స్ట్రెయిట్గా పైనకి మార్క్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి కిస్తా అనమాట. మనం ఇక్కడ కిస్తా రౌండ్ తీయాలి. ఇలా 3.5 దగ్గర తీసుకున్న తర్వాత ఇలా కర్వ్ స్కేల్తోనైతే ఇలా రౌండ్ తీసేసేయండి. మీరు హ్యాండ్తోనైనా తీయచ్చు. ఇంక ఇలా తీసిన తర్వాత మనకి ఇక్కడ వేస్ట్లు వచ్చేసి 32 ఇంచెస్ పెట్టానండి. 32 ఇంచెస్ వరకు పెట్టేశాను. ఆ క్లాత్ చూసుకునే నేను ఫోల్డింగ్ అనేది చేశాను అనమాట, అందుకే కరెక్ట్గా పెట్టాను. వేస్ట్లు వచ్చేసి 32 అనమాట. అండ్ కిస్తా డౌన్ వచ్చేసి అంటే కిందికి ఎంత పెట్టాను, 10.5. ఇంకా అడ్డం ఏమో 3.5. ఇక్కడనేమో ఒక 1.5 ఇంచ్ తగ్గించాను, కాల్ లూజ్ దగ్గర 1.5 ఇంచ్ తగ్గించి ఇక్కడ కిస్తా దగ్గరికి ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి. చాలా ఈజీగా కుట్టొచ్చండి షార్ట్. అయితే మనము లేడీస్ది స్ట్రెయిట్ కట్ ప్యాంట్ అయినా, ఇక్కడ జెంట్స్ది ప్యాంట్స్ అయినా, అంటే ఫుల్ ప్యాంట్స్ ఉంటాయి కదా అలాంటివైనా, ఈ ఇప్పుడు నేను కుట్టే షార్ట్ అయినా సేమ్ మెజర్మెంట్స్ అనమాట. అంటే అలానే ఇంచుమించు అలానే ఉంటాయి. అయితే మనము జెంట్స్ ప్యాంట్స్ కట్ చేసేటప్పుడు ఒక రకంగా కట్ చేస్తాం కదా, దీంట్లో మీకు సింపుల్గా కటింగ్ చూపిస్తాను చూడండి. ఈ షార్ట్స్కి సేమ్ అదే. ఇప్పుడు నేను రెండు ఫోల్డింగ్స్ చేసి, అంటే రెండు కాళ్ళు అనమాట, ఇది ఒక సైడ్ ఒకటి, ఒక సైడ్ ఒకటి. ఇప్పుడు కింద ఒక 1 ఇంచ్ వరకు, 1.5 ఇంచ్ వరకు మార్క్ చేశాను. అది మీకు అనిపించట్లేదు, 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసి ఈ కార్నర్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసేసేయండి. ఇది వచ్చేసి మనకి జెంట్స్ క్లా, అంటే జెంట్స్ ప్యాంట్ కట్ చేసే వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుందండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కొంచెం హైట్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్ అనేది కిందికి వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మీకు కనిపించట్లేదు. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ ఒక సైడ్ మాత్రం కట్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఈ కట్ చేసేది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. నేను 1 ఇంచ్ తగ్గించున్నాను ఇక్కడ. అండ్ తర్వాత పైన, ఇక్కడ పైన క్లాతే ఓన్లీ, పైన అది ఫ్రంట్ అనమాట. ఇక్కడ 1.5 ఇంచ్ అక్కడ నుండి ఇక్కడ క్రాస్గా తీసాను. ఇలా మనకి ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఒక ఈ పెద్దగా ఉన్నదేమో మనకి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట చూడండి. ఇలా రెండు కాళ్ళు ఈ విధంగా వస్తుంది. జెంట్స్ ప్యాంట్స్ కట్ చేసే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఇది చూసినా కూడా మీకు జెంట్స్ ప్యాంట్స్ కట్ చేసేటప్పుడు అర్థమవుతుందండి చూడండి. ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సింపుల్ అంటే సింపుల్ అనమాట, ఇంతే కట్ చేయడము షార్ట్. ఇంకా దీని స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఇంక ఇక్కడైతే రాసుకుంటున్నాను నేను. ఇక్కడేమో ఫోల్డింగ్ చేయాలి కింద, ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ రాసేసుకోవాలి. మనం ఇక్కడ ఓన్లీ నేను 1 సైడ్ ప్యాకెట్ మాత్రమే వేస్తానండి. మనం 2 సైడ్స్ అయినా వేసుకోవచ్చు, కానీ 1 సైడే వేస్తాను. ఇది మీకు చూపించాను నేను ఆల్రెడీ. ఈ మిడిల్లో కూడా నేను కట్ చేస్తున్నాను. మనకి జెంట్స్ ప్యాంట్స్కి మీరు గమనిస్తే మనకి 4 సైడ్స్ కూడా ఓపెన్సే ఉంటాయి, అంటే 2 జాయింట్లు వస్తాయి. ఒక కాలుకి వచ్చేసి 2 జాయింట్లు వస్తాయి, 2 కుట్లు కనిపిస్తాయి మీకు. ఆ విధంగా రావాలంటే ఈ విధంగా మధ్యలో కట్ చేసేసాను నేనైతే. అండ్ ఫుల్ ప్యాంట్ అయితే వేరే విధంగా ఉంటుంది కొంచెం, దానికి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ప్యాకెట్ కట్ చేస్తున్నాను. ప్యాకెట్కి వచ్చేసి దాదాపు ఒక 13 ఇంచెస్ వరకు పెట్టేసి 6-7 ఇంచెస్ వెడల్పు పెట్టేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. అది డబుల్ లేయర్ లాగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇలా కర్వ్ తీస్తాను చూడండి. దాదాపు 7 ఇంచెస్ వరకు విడ్త్ చూసి ఇక్కడేమో 6 ఇంచెస్ పెట్టేసుకోండి. ఇది సైడ్కి వస్తుంది అనమాట మనకి ఓపెన్స్ దగ్గర. ఇక్కడనేమో ఇలా రౌండ్గా షేప్ అనేది తీయాలి. మనకి లోపల ప్యాకెట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఈ ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసుకోవాలి, మార్క్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకున్నాను చూడండి. మీకు కట్ చేసిన తర్వాత షేప్ అనేది అర్థమవుతుంది. ఈ విధంగా ఇక్కడ చిన్నగా ఇలా తీసేసేయండి. ఓకేనా, ఇక్కడ స్ట్రైట్గా ఉంది, ఇదేమో పైనకు వచ్చేస్తుంది. ఇది పైనకు వస్తుంది అనమాట, అలా గుర్తు పెట్టేసుకోవాలి. మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది.
ఇప్పుడు కటింగ్ అయిపోయింది మనకి, రెండు సైడ్లు ప్యాకెట్లు వేసుకున్నా కూడా సేమ్ ఇదే. ఇంకొక రెండు పీసులు కట్ చేసుకున్నామంటే ఇంకొక సైడ్ కూడా ప్యాకెట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ కుట్టడం చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్ కిస్తా అయితే జాయిన్ చేస్తున్నాను చూడండి. అయితే మనకి బ్యాక్ సైడ్ కిస్తా జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ కిస్తా జాయిన్ చేసేటప్పుడు మనము ప్యాకెట్ అయితే వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా కిస్తా జాయిన్ చేసేస్తున్నాను చూడండి. రెండు కూడా జాయిన్ చేశాను, ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ పెట్టేసి. తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్. ఇప్పుడు ఈ ఫ్రంట్కి మనము ప్యాకెట్ అయితే వేయాలి. అయితే ఇప్పుడు చూపిస్తాను ఎలా వేయాలి అనేది. చూడండి, ఇలా పెట్టేసుకోండి. మనకి రైట్ సైడ్ పెట్టేసేయండి. ఇది కుట్టేసుకోవాలి ఫస్ట్. ఇది బ్యాక్ అంటే ఇది లోపల వైపు పోతుంది అనమాట. ఇలా ఫస్ట్ ఒకసారి కుట్టేసుకొని మళ్ళీ దాన్ని రివర్స్ తీసి దానిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి రాంగ్ సైడ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కుట్టేసిన తర్వాత పైన కుట్టేసుకోండి, లేదు అంటే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మెయిన్ ఈ పైన క్లాత్కి ఈ విధంగా చూడండి, ఇక్కడ 5 ఇంచ్ వరకు, ఇక్కడ 2 ఇంచ్ వరకు గ్యాప్ వదిలేసి అక్కడ నుండి ఒక 5 ఇంచ్ వరకు కిందికి కుట్టేసుకుంటే వెళ్ళాలి స్ట్రైట్గా. ఇక్కడ మార్క్ చేసుకోండి కరెక్ట్గా, ఈ పైనుండి కింది పైనుండి 2 ఇంచెస్ గ్యాప్ నుండి, తర్వాత 2 ఇంచెస్ దగ్గర నుండి 5 ఇంచ్ వరకు, ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసేయండి. మనకి నార్మల్గా పెద్ద ప్యాంట్స్ కుట్టినప్పుడు కూడా సేమ్ ఇదే మెథడ్ అన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి దానిపైన ఒక కుట్టు వేసేసుకోండి. ఈ విధంగా చూడండి, ఇది బయటకు తీసిన తర్వాత నేను ఇలా పెట్టి చూస్తున్నాను అన్నమాట, కరెక్ట్గా వచ్చింది కదా అని. ఈ విధంగా చూడండి, అయితే మీకు మళ్ళీ అర్థమైందా లేదని నేను మళ్ళీ ఒకసారి ఇలా చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇదే ఇంతకుముందు లాగానే ఇలా పెట్టేసి ఇలా అనేసేయాలి. తర్వాత చిన్న టక్స్ ఇచ్చేసేయండి. దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్ని కరెక్ట్గా సెట్ చేసేసేయండి, అంటే ఉల్టా ఉన్నది సీదా చేసేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఫ్రంట్ సైడ్ ప్యాకెట్ రెడీ అయిపోతుంది. సేమ్ ఇదే మెథడ్లో 2 సైడ్స్ కూడా మనం ప్యాకెట్స్ అనేది వేసేసుకోవచ్చు. కొంచెం నైట్ టైంలో కుడుతున్నాను, అంటే మనకి ఖాళీగా ఉన్నది ఉండదు కదా మధ్యాహ్న టైంలో, అందుకని. ఇప్పుడు ఒకటి క్లాత్ వేసేసాను కదా, ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇంకొక సింపుల్ మెథడ్లో ఇంతకుముందు జాయిన్ చేసాం కదా, ఇదేమో ఇలా ఒక ప్యాకెట్ మాత్రమే, అంటే ఒక సైడ్ మాత్రమే పెట్టేసి ఇంకొక సైడ్ ఈ విధంగా కుట్టేసేయండి. ఇలా కుట్టినా అలా కుట్టినా సేమ్ అనమాట, రెండు విధాలుగా కుట్టొచ్చు మనం ప్యాకెట్ అనేది. ఇలా ఫస్ట్ ఒక లేయర్ జాయిన్ చేసిన తర్వాత ఇంకొక లేయర్ని ఇలా దానికి రివర్స్లో పెట్టేసి కుట్టేసేయండి. కుట్టేసి ఇప్పుడు దాన్ని రివర్స్ తీసేయండి చిన్న టక్స్ ఇచ్చేసి, అంతే. ఇది కూడా సింపులే, దానికంటే ఇది ఇంకా సింపుల్ అనమాట. అందుకే మీకు సింపుల్గా ఉండడం కోసం మళ్ళీ ఇది చూపించాను. ఇది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ప్యాకెట్ ఎప్పుడైనా ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఒకటే ప్యాకెట్ కుట్టుకోవాలనుకున్నప్పుడు రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. రెండు ప్యాకెట్స్ అయితే రెండు సైడ్ పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇది లోపలికి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఒక రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో జాయిన్ చేసేసేయాలి. మిడిల్లో జాయిన్ చేసేసిన తర్వాత ఇంకా మనకి పెద్ద పని ఏమి ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది. షార్ట్స్ అయితే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా షార్ట్స్ మనం ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఇంట్లోనే. ఇలాంటివి కుట్టడం వల్ల ఏంటంటే మనకి బయట కొనే అవసరం ఉండకుండా మనం ఇంట్లోనే పిల్లలకి సైజుకు తగ్గట్టు కుట్టేసేయచ్చు. చూడండి, ఇలా ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా ఈ విధంగా రెండు కుట్లు అయితే వేసేసుకోండి. ఇంకా చూసారు కదా, మీకు ప్యాకెట్ అయితే రెడీ అయిపోయింది ఇలా, ఓకేనా. తర్వాత ఇంకొక సైడ్ కూడా కుట్టేసే ముందు మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను.
చాలా సింపుల్గా షార్ట్స్ అయితే కుట్టచ్చు. ఇంకా దీనికే కొంచెం లెంత్ పెంచితే ప్యాంట్ రెడీ అయిపోతుంది అన్నమాట. మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది, ఏం పెద్ద తేడా ఉండదు ప్యాంట్కి ఉన్న షార్ట్కి. దీన్ని కొంచెం లెంత్ పెంచితే సరిపోతుంది. ఇప్పుడు మనం 19 పెట్టాం కదా, ఇప్పుడు లెంత్ ఫుల్ కాలు కింద పాదం వరకు ఎంత ఉంటుందో అంత పెట్టేస్తే మనకి ఫుల్ ప్యాంట్ అయితే అయిపోతుంది అన్నమాట. చూడండి, ఓవర్లాక్ కూడా చేసేస్తాను నీట్గా ఉండడం కోసం, పిల్లలు వేసుకుంటారని చెప్పేసి మొత్తం నీట్గా ఓవర్లాక్ చేశాను. చూడండి, నాలుగు వైపులా కూడా అంతా ఓవర్లాక్ చేసేసాను, ప్యాకెట్ కుట్టేశాను. ఈ కింద మనకి కాళ్ళ దగ్గర మాత్రం ఒక మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడ ఫోల్డ్ చేసేస్తున్నాను 2 ఇంచెస్. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి దానిపైన ఇంకొక ఫోల్డ్ చేశాను 1 ఇంచ్ 1 ఇంచ్తోనే. ఈ కింద రెండు కాళ్ళు కూడా కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత సైడ్ జాయింట్ చేస్తే మనకి రెడీ అయిపోయినట్టే. పైన వచ్చేసి పట్టి వేసేసుకోవాలి మనం. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా చిన్నపిల్లలకైనా కొంచెం పెద్దవాళ్ళకైనా, మరీ పెద్దవాళ్ళకైతే ఈ క్లాత్లతో కాకుండా మంచి క్లాత్లతో కొడితే వాళ్ళకి ఇంకా ఇష్టపడతారనమాట. ఏదైనా కూడా మనం వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేసి ఇచ్చామంటే మనం మనీ అనేది సేవ్ చేసుకున్నట్టే అనమాట. స్టిచ్చింగ్ వచ్చిందంటే చాలండి, మనం ఏదైనా కుట్టుకోవచ్చు. ఆ నాలెడ్జ్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కానీ ఏదైనా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉండాలన్నమాట. నాకు ఎందుకులే అని అనుకుంటే అది అక్కడే ఉండిపోతుంది అనమాట. అండ్ అలాగే నేను లేడీసీయే కుడతాను, నేను జెంట్సీయే కుడతాను అని ఏం లేదు. మనకి ఏది ఇంట్లో అవసరం ఉంటే అది కుట్టడం నేర్చుకోవడంలో తప్పేం లేదనమాట నా ఉద్దేశం. అందుకే నేను ఇలా జెంట్స్ ప్యాంట్స్ షర్ట్స్ కూడా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఏదైనా మనకు అవసరానికి తగ్గట్టు మనం ట్రై చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకా జాయింట్ చేసేస్తున్నాను. చూడండి, సైడ్ జాయింట్స్ పిస్త దగ్గర కింద కాళ్ళ దగ్గర కుట్టేసిన తర్వాత సేమ్ ఇది కుట్టేసేయాలి. ఇది కుట్టిన తర్వాత ఇంకా ఒక 2 కుట్లు వేసుకొచ్చుకోండి, ఎందుకంటే పిగలకుండా ఉంటాయి అన్నమాట. ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా, కుట్టింది ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి. నేను కుట్టింది షార్ట్ అయినా షర్ట్ అయినా ఏదైనా కూడా మంచిగా కుడతానమాట. ఎందుకంటే వాళ్ళు వేసుకొని వేసుకోకపోని మనం కుట్టేది ఏంటంటే మనం నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా కుడితేనే, ఇది కుడితేనే ఇంకొకటి మంచి క్లాత్తోనే మనం ఈజీగా కుట్టగలుగుతాము. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని రివర్స్లో ఉన్నది కదా, దీన్ని రైట్ సైడ్ తీసేసి ఇప్పుడు మనం పైన నడుము పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి. నడుము పట్టి జాయిన్ చేసేటప్పుడు మనము నార్మల్గా థ్రెడ్ అయినా అంటే నాడ అయినా పెట్టుకోవచ్చు, ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 32 ఇంచెస్ పెట్టాను కదా, సేమ్ అదే లెంత్తోనే ఈ విధంగా ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. దాదాపు ఒక 4 ఇంచెస్ లెంత్తోనే, సారీ 4 ఇంచెస్ విడ్త్ ఉండాలి. లెంత్ వచ్చేసి మొత్తం దాని సైజు ఉండాలన్నమాట. ఒక 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి జాయింట్ చేసే దగ్గర కావాలి కాబట్టి 4 ఇంచెస్ విడ్త్ అన్నమాట. ఈ విధంగా ఒక పట్టీ అయితే కట్ చేసేస్తున్నాను నేను. కట్ చేసిన తర్వాత ఈ 2 కూడా జాయిన్ చేస్తున్నాను. చూడండి, మనకి కొంచెం క్లాత్ సరిపోలేదు కాబట్టి కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సమానంగా ఉండేటట్టు కట్ చేసేసుకోవాలి, హెచ్చు తగ్గులు ఉండకూడదు. అలాగే క్రాస్ క్లాత్ అస్సలు తీసుకోకూడదు, దీనికి కరెక్ట్గా మనం స్ట్రెయిట్ క్లాతే తీసుకోవాలి. అండ్ సమానంగా ఉండాలి, అది ముఖ్యంగా చూసుకోవాలి. లేదంటే మనము ఈ పట్టి పెట్టేటప్పుడు ఏంటంటే ముడతలు రావడం జరుగుతుంది అన్నమాట. ముడతలు రాకుండా ఉండాలంటే స్ట్రెయిట్ పట్టి తీసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని షార్ట్కి అయితే జాయింట్ చేసేద్దాం. చూస్తున్నాను నేను ఎంత వస్తుంది ఏంటి అనేది. కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పోను ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ మిగిలితే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక సైడ్ నుండి అయితే మనం డైరెక్ట్గా జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి లేడీస్ ప్యాంట్స్కి మనం ఎలా కుడతామండి డోరి పెట్టడం కోసం, అలా అయినా కుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా అంటే, ఫస్ట్ మొత్తం కుట్టేసేయాలి, రివర్స్ సైడ్ పెట్టేసి కుట్టేసేయాలి. అయితే ఇక్కడ కొంచెం కుట్టు విప్పుతున్నాను, ఎందుకంటే ఆ జాయింట్కి ఈ జాయింట్ కలిసేటట్టు అయితే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అని. ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసి కొంచెం అక్కడ నుండి స్టార్ట్ చేశాను, రివర్స్ సైడ్ నుండి స్టార్ట్ చేశాను. చూడండి, ఇలా స్టార్ట్ చేసేటప్పుడు చూడండి, మీరు గమనించండి, ప్యాంట్ అంటే షార్ట్ రాంగ్ సైడ్ నుండి పెట్టాను, ఇది కూడా ఇలా పెట్టేసాను. చూడండి, మనము ఫోల్డ్ చేసిన తర్వాత రైట్ సైడ్ వస్తుంది అన్నమాట.
చాలా ఈజీగా పట్టి అయితే వేసుకోవచ్చు. మనం నార్మల్గా మనం ప్యాంట్లకు వేసుకునే విధంగానే వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎలాస్టిక్ పెట్టుకోవాలి అనుకుంటే మనం మొత్తం నడుము లూజ్కి ఒక 4 ఇంచెస్ తగ్గించి ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చూడండి, ఇక్కడ నాడ పెట్టడం కోసం అయితే ఇలా స్ట్రెయిట్గా కుట్టేసి ఒక దగ్గర మాత్రం చిన్న ఓపెన్ ఉంచాను. ఆ ఓపెన్ నుండి మనము నాడ పెట్టడం కోసం, లేదు అంటే ఎలాస్టిక్ అయితే ఫస్టే కుట్టేటప్పుడు ఇలా ఎలాస్టిక్ పెట్టేసి కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక చిన్న హోల్ పెట్టేసి అక్కడ నుండి ఇలా స్ట్రెయిట్గా కుట్టేసాను, ఆ హోల్ అనేది ఈజీగా ఉండడం కోసం. మీకు ప్యాంట్ కుట్టేటప్పుడు ఆల్రెడీ చెప్పుంటాను, అందుకే ఫాస్ట్గా కుట్టేసానండి. ఇప్పుడు దీన్ని ఇంకా ఏం లేదు, ఫోల్డ్ చేసుకోవడమే అన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలంతే. చూడండి, ముడతలు రాకుండా ఉండాలి అంటే క్రాస్ పట్టి అస్సలు తీసుకోకూడదు, స్ట్రెయిట్గా ఉన్న క్లాత్ మాత్రమే తీసుకోవాలండి. అలా అయితేనే మనకి ముడతలు రాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ పట్టి కుట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా పట్టి లాగకూడదండి, మనము స్లోగా కుట్టాలి, అప్పుడే మనకి పట్టి అనేది ముడతలు రాకుండా ఉంటుంది, లేదంటే ముడతలు వస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా లూజ్గా వదులుకుంటూ పైన కుట్టేసేయాలి, అప్పుడు కరెక్ట్గా మనము కుట్టేటప్పుడు ఆ కచ్చంతా కూడా లోపల పెట్టేసి బయటికి కనబడకుండా నీట్గా ఒకటే లెవెల్లో స్టిచ్ అనేది వేసేసుకోవాలి, అప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కుట్టేసుకోవాలి. అండ్ ఈరోజు అయితే షార్ట్ మీకు చూపించాను, ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా మన ఇంట్లో ఉన్న క్లాత్లతోనే కుట్టుకోవచ్చు, లేదా బయట క్లాత్లు కొనుక్కొనైనా మనం ఈజీగా ఇలా స్టిచ్చింగ్ చేసి పిల్లలకు వేయొచ్చు అన్నమాట. మనకు క్లాత్కి తక్కువనే అవుతాయండి, కానీ రెడీమేడ్గా మనం కొన్నామంటే ఎక్కువ అవుతాయి అన్నమాట. అందుకని ఇలా ట్రై చేస్తే పర్లేదు, మనకు ఖాళీగా ఉన్న టైంలో లేదు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకటేలాగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, కొంచెం మనీ సేవింగ్ అనేది అయినట్టుగా ఉంటుంది, పిల్లలకి మనం కుట్టిన బట్టలు వేసినట్టు ఉంటుంది. నా ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.